ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం సమీపంలో గత నెల 26వ తేదీన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసులో మహిళతో పాటు నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి డిఎస్పీ నాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అంకమ్మ అనే మహిళతో అక్రమ సంబంధం కారణంగా తిరుమల శ్రీనును ప్లాన్ ప్రకారం పిలిపించి నలుగురు కర్రతో కొట్టి హత్య చేసినట్లు తేలిందంటూ డిఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. మృతుడు గ్రామాలు తిరుగుతూ నైటీలు అమ్ముకునే వ్యాపారిగా గుర్తించారు. మృతుడి చొక్కాపై ఉన్న టైలర్ మార్కు ఆధారంగా వినుకొండ మండలం ఉప్పరపాలెంకు చెందిన వారిగా గుర్తించామన్నారు. సిఐ దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఛాలెంజ్ గా తీసుకుని కేసును త్వరగా ఛేదించారని డిఎస్పీ వారిని అభినందించారు. నమస్కారం. మనకు దసరా తర్వాత అంటే పోయిన నెల 26వ తేదీ పుల్లల్చెరువు మండలంలో మనకు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ హత్యగా వింపబడి పొలాల్లో ఒక లోన్లీ ప్లేస్లో పడి ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద హత్య కేసుగా లోకల్ విఆర్ఓతో కేసు తీసుకొని నమోదు చేసుకొని ఫస్ట్ ఐడెంటిటీకి ట్రై చేశాము. ముఖ్యంగా దీంట్లో సిఐ గారు ఈ యొక్క సర్కిల్ ఎస్ఐస్ ముగ్గురు కూడా తీవ్రంగా అంటే దోర్నాల కానీ పుల్లల చెరువు అన్న వైపాలము వీళ్ళు ఆ యొక్క కేసులో ఐడెంటిటీ కోసము ట్రై చేస్తే మనకు అతని మృతుని చొక్కా మీద ఒక టైలర్ మార్క్ ఉంది. అతను వినుకొండలో చొక్కా కుట్టించిన గుర్తు ఉందన్నమాట టైలర్ చొక్కా మీద. పిఎంకు తీసినప్పుడు ఆ చొక్కాను ఆరబెట్టి చూస్తే సో దాన్ని బట్టి ఇతను ఖచ్చితంగా వినుకొండ సరౌండింగ్ ప్రాంతం వాడు అయి ఉంటాడని చెప్పి అక్కడ కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్కు అతని ఐడెంటిటీ మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇతను డిసీజ్డ్ వచ్చేసి ఈ యొక్క తిరుమల శ్రీను అని ఇతను ఈ నైటీలు అమ్ముకొని ఇటు అంటే ఈ రెండు జిల్లాలకు బార్డర్లో వెనుకొండ నుంచి ఇటు మన పుల్లల చెరువు ఈ ఏరియాలో తిరుగుతుంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెనుకొండ చుట్టుపక్కల ఈ మోటార్ సైకిల్లో అవి నైటీలు ఇవన్నీ కట్టగట్టుకొని వచ్చి అమ్ముకునేవాడని చెప్పి తర్వాత వాళ్ళ బంధువులు మనం అది సోషల్ మీడియాలో ఆ డెడ్ బాడీ వెనుకొండ సరౌండింగ్స్లో విపరీతంగా సర్క్యులేట్ చేసినాము. దానివల్ల ఇమ్మీడియట్గా వాళ్ళు చూసుకొని ఇది మావాడు ఉన్నట్టున్నాడు పోయి రాలేదని చెప్పి వాళ్ళ పిల్లలు మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. మనకు అతని అలవాట్లు అతని ఎందుకు హత్యగా ఉండొచ్చని దానికి చిన్న లీడ్ దొరికింది. సో ఇతనికి అంకమ్మ అనే ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఆ మహిళకు అదేవిధంగా ఇంకొక పేరమ్మడు కూడా ఉన్నాడు నాగార్జున. సో ఈ నాగార్జునకు ఇతనికి కూడా గతంలో ఈ గంగిరెద్దుల అమ్మాయిని రేప్ చేశాడని చెప్పి అటెంప్ట్ రేప్ చేశాడని ఒక కేసు ఉంది. ఆ కేసులో ఇతను అమ్మాయి తరఫున నాగార్జున మీద కేసు పెట్టించాడనేది నాగార్జునకు కూడా కొంత అసంతృప్తి ఉంది. అదేవిధంగా ఈ మహిళ ఇటీవల ఇతన్ని దూరంగా నన్ను ఎందుకు దూరం ఉంచుతున్నావు అని చెప్పి ఇతను ఆ మహిళతో తరచు గొడవ పడుతున్నాడు. వాళ్ళిద్దరు ఒకటి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేసుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇతనికి ఫోన్లో ద్వారా పిలిపించుకొని ఆ పర్టికులర్ పుల్లల చెరువు ప్లేస్కు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అతనికి కొంత గంజాయి తాగే అలవాటు కూడా ఉంది. సో అతన్ని ఈ యొక్క ఈ వెపన్ ఏదైతే ఉందో అక్కడ గంజాయి తాగి కూర్చున్నప్పుడు వెనక నుంచి తల మీద దాడి చేసి కొట్టి చనిపోయినాక పోతూ పోతూ అతని మెడలో ఉండే ఈ బంగారు చైను మరియు అతని దగ్గర ఉండే సెల్ ఫోను రెండు కూడా తీసుకొని పోవడం జరిగింది. దాంట్లో సిమ్ తీసి ఇది డ్యామేజ్ చేసి పడేశారు. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా దారిలో వాటర్లో అప్పుడు మీకు అందరికీ తెలుసు రెయిన్స్ అన్నీ దండిగా కెనాళ్ళు వాగులు అన్నీ వాడుతున్నాయి కాబట్టి ఎక్కడ వాగులో వేసామన్నారు అక్కడ కూడా మనం సర్చ్ చేయించాము. వాటర్ ఎక్కువ ఉండడాన అది దొరకలేదు. చైను వాళ్ళ తండ్రికి ఆ అబ్బాయి నాగార్జున ముద్దాయి నాగార్జున వాళ్ళ తండ్రికి ఏం జరిగింది చెప్పిస్తే అతను వాళ్ళ బంధువు దూరబంధువు హనుమంత్ అనే వ్యక్తి కాడ దీన్ని నువ్వు పెట్టుకొని పోలీసు వాళ్ళు వస్తారేమో
కుక్కల వాసన పడతాయని భయపడి ఆ హనుమంత అనే అతనికి ఇచ్చారు. సో అతను ఓన్లీ రిసీవరే. ఈ హత్య చేసినది కానీ ఇది ముందు పాత్ర తెలియదు. అతనికి ఊరికే బంగారు చేయని అతని దగ్గర పెట్టారన్నమాట. సో ఇది ఎంటైర్ ఎపిసోడ్. సో ఈ కేసులో సక్సెస్ఫుల్గా ఛేదించినందుకు మన వైపాలన సిఐని దేవప్రభాకర్ ఎస్ఐస్ ముగ్గురిని కూడా ఇది టీం వర్క్ లాగా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చాలా షార్ట్ పీరియడ్లో ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి ముద్దాయిలను ప్లస్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని క్రైమ్ వెపన్ను అన్ని స్వాధీనం చేసుకున్నందుకు అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డు రూపు రికమెండ్ చేయాలి.